ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీలో భద్రతని ఇంకింత పెంచారు పోలీసులు. నిన్న అసెంబ్లీలో అనుమానాస్పద వైట్ పౌడర్ దొరకడంతో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు. దీంతో అసెంబ్లీ భద్రత మీద అధికారులతో మాట్లాడారు స్పీకర్. వైట్ పౌడర్ ని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపారు. ఇంకో దిక్కు అసెంబ్లీకి దగ్గర భద్రతా బలగాలు మోహరించాయి. అసెంబ్లీకి వచ్చే పోయేటోళ్లను తనిఖీ చేసినాకనే లోపలికి పంపుతున్నారు. ఇంకో దిక్కు నిన్న అసెంబ్లీలో వైట్ పౌడర్ దొరకడంతో ఉన్నతాధికారులు అలర్ట్ చేసింది ప్రభుత్వం. కాసేపట్ల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. అటు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ భద్రత మీద ఎట్లాంటి అనుమానాలు అవసరం లేదంటున్నారు మంత్రులు. ఉన్నతాధికారులతో సీఎం మాట్లాడతారని చెప్తున్నారు. సురక్షా ఏ గంభీర విషయ హై ఔర్ ఉస్కో లేతే హువే హమ్ లోగ్ నే హమ్ లోగ్ కి భీ చింతా హై. कल स्पीकर ने भी इसकी चिंता जाहिर की थी जब हम लोग की बिजनेस एडवाइजरी ग्रुप की मीट बैठक हुई थी. उसको तहत करते हुए आज मुख्यमंत्री जी भी बैठक कर रहे हैं स्पीकर साहब के साथ. तो इस समय उसकी देखते हुए जो भी सुरक्षा का दृष्टि से जो भी काम करना होगा वो सुरक्षाकर्मी हमारे करेंगे और किसी को उसकी चिंता करने की जरूरत नहीं है. लेकिन सुरक्षा पूरे देश के अंदर कहीं ना कहीं आतंकवादी अपने पैर फैलाना चाहते हैं, मगर उत्तर प्रदेश के अंदर उत्तर प्रदेश विधानसभा के अंदर उनको यहाँ पे जगह मिलने वाली नहीं है. तो क्या है विस्फोटक है क्या है उसकी पूरी फोरेंसिक एक रिपोर्ट आनी है, वो आ जाएगी तो हम उसकी फिर टिप्पणी करेंगे.